తొలికెరటం స్వప్నం ఒక సమాధి బ్రతుకు తనకు తాను విరోధి మనసు నిర్వేదంగా కూలిన చెట్టుకొమ్మ ఆత్మ అంతర్హితమై సాగే కన్నీటి చెమ్మ ఆకాశం మీద మేఘాలు ప్రియులు తమ ప్రియురాళికి పంపుతున్న సందేశాలని మోస్తూ మెల్లగా కదులుతున్నాయి ఆ మేఘాల కింద ఎల్లోరా గుహలు శతాబ్దాల చరిత్రని కాలం పుటల్లో రాస్తున్నాయి రెండు బౌద్ధ గుహల మధ్య నిర్మించిన మెట్ల మించి అవతల కొండవైపు ఒంటరిగా వెళ్లిన ఆమె అక్కడి రాళ్ల మధ్య ట్రైపాడు నిలిపి అస్తమిస్తున్న సూర్యుడిని తన చిత్రంలో బంధించాలని ప్రయత్నిస్తోంది ఆమె ప్రయత్నం పూర్తి కాకముందే సూర్యుడు కొండల వెనుకకు జారిపోయాడు చిత్రం పూర్తి కాలేదు అప్పటి వరకు చిత్రించింది అర్ధంగాని పెయింటింగ్ పెయింటింగ్లా వచ్చేసరికి దీర్ఘంగాని టూర్చి పక్కకి తిరుగుతూ అసంకల్పితంగా ఉలిక్కిపడింది అక్కడ పెద్ద బండరాయి పక్కన ఎవరో ఇరవై సంవత్సరాల యువకుడు తలని మోకాళ్ళ మీద ఆంచి మునగ తీసుకుని కూర్చుని ఉన్నాడు తాను రాకముందు నుండే అతను అక్కడ ఉన్నాడన్న భావన ఆమెను ఉలిక్కిపడేలా చేసింది అతడు అలా రాళ్ల మధ్య రాయిలా కూర్చుని ఉంటే ఎందుకో మూర్తిభవించిన విషాదంలా అనిపించాడు ఆమె ఆలోచన తరంగాలు అతన్ని తాకాయో ఏమో అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు ఆమె దృష్టి మరల్చుకోవాలనుకుంది అది సాధ్యం కాలేదు ఎందుకో కూడా అర్థం కాలేదు కొంతమందిని చూస్తే అకారణంగా ఇష్టం ఏర్పడి దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది ఇతడు ఆకు ఓలోకి వస్తాడేమో అనిపించింది ఆమెకి ఆ భావ ధారుడ్యానికి అయి ఉండాలి హలో అంది అతడి వైపు చూస్తూ అతడు మాట్లాడలేదు ఇంకా ఆమె వైపే చూస్తున్నాడు ఏమీ చలనం లేకుండా తన వైపు అలా తదేకంగా చూస్తున్న అతడిని ఏమనాలో అర్థం కాక చిన్నగా నవ్వి ఊరుకుంది చంగావి రంగు పరికిణి అంచు నల్లటి బ్లౌజ్ ఆరింటి మధ్యన పాల సముద్రములా ఉన్న నడుము తాలూకు పచ్చటి శరీర భాగం మీద అప్పుడే సూర్యుడు రాల్చిపోయిన ఆఖరి కిరణాలు తడుక్కుమంటూ మెరుస్తూ ఉంటే ఆమె శరత్ పూర్ణిమలా అనిపించింది పచ్చటి పాలభాగం చివర మత్తుగా వెనక్కి జారిన కురు సందోహం వెన్నెల కురిపిస్తున్న కళ్ళు రాముడి విరవక ముందున్న శివధనుస్సులాంటి కనుబములు కమలాల్లాంటి చెక్కిళ్ల మధ్య కోటేరేసిన నాసికం తామర తూడుల్లాంటి పొడవైన చేతులు కావ్యపాకం భావరస చమత్కారం ఛందస్సు అలంకారాలు అన్నీ పుష్టిగా ఉన్న పద్యములా ఉందామె వీటన్నింటినీ మించి ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న కింది పెదవి ఎర్రగా చిక్కగా వంపు తిరిగి ఉన్న ఆమె కింది పెదవి వైపు చూస్తుంటే ఆమె తల తిప్పుకుని ట్రైపాడ్ మీద చిత్రాన్ని తీసి దానివైపు ఆఖరిసారి చూసుకుని చింపి పక్కన పడేసింది అటు తిరిగి ఉన్న ఆమెను చూస్తుంటే అతడికి పూర్వకవులు సృష్టించిన కావ్యనాయకులు గుర్తొస్తున్నారు సన్నటి నడుము కింద బోర్లించిన వేణ లాంటి జఘనం ప్రబంధ సాహిత్యములో వైభవంలా ఉందామె రచనా సౌందర్యములా ఉంది భావన గాంభీర్యములా ఉంది అయితే అతడి మనోతరంగా కల్లోలపరుస్తున్నవి ఇవేమీ కాదు ఆమె ముఖ ప్రాతికంలో తల తిప్పుకోలేకుండా చేస్తోంది అమ్మ ముఖంలో ఉండే వాత్సల్యం అది అప్పటికే మసక చీకట్లు క్రమంగా వ్యాపిస్తున్నాయి ఆమె వినుదిరిగి వెళ్లపోతూ అతడి వైపు చూస్తే అతడు భావరహితంగా తన్నే ఇంకా పరికిస్తూ కనిపించేసరికి చెయ్యెత్తి బై అన్నట్టుగా ఊపింది అతడిలో ప్రతిచర్య లేదు అలాంటి మసక చీకట్లో కూడా అతడి కళ్ళలో కనిపిస్తున్న వేదనకి ముందుకు కదలబోతోన్న ఆమె ఆగి మూగ అన్నట్టుగా చేతులు కదిలిచింది తన నోటి వైపు చూపిస్తూ అతడు ఏమీ అనలేదు ఆమె పడమటి ఆకాశం వైపు చూపిస్తూ సంజ్ఞలతో చీకటి పడుతోంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు సూచించింది అతడు మాట్లాడలేదు ఇంకా అలాగే ఆమె వైపు చూస్తున్నాడు అతడి కళ్ళలోని ఎలాంటి భావము లేని ఆ భావ ప్రకటన తప్ప మరేదైనా సరే ఉండి ఉంటే అతడిని పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయేదే కానీ అతడిలోని ఏదో శక్తి తన్ను గుంజుతోంది ఇది అని ఇతమిధంగా తెలియని భావావేశం అది ఏదో శక్తిచాలనం లాగినట్టు అసంకల్పితంగా అతడి వైపు కదిలిందామే అతడి వెనుకనున్న పెద్ద బండరాయి ఏ క్షణం పడిపోతుందో అన్నట్టుంది అది పడకపోదనే ఆశతోనే ఇక్కడ కూర్చున్నానన్నట్టుగా చూస్తున్నాడు అతను అతను మెంటల్లీ రిటార్టెడ్ అన్న ఒక వచ్చి మళ్ళీ చేతులు కదుపుతూ వెళ్ళిపోంది అతడి మాట్లాడలేదు అలా అని ఆమె నుండి చూపు తిప్పుకోలేదు కూడా క్షణంపాటు ఆమెకేమీ తోచలేదు అప్పటికే పొగమంచు కురవడం ప్రారంభించింది బాగా చలిగా ఉంది కింద తన కోసం కాలేజ్ బస్సు వెయిట్ చేస్తుంటుందన్న విషయం వచ్చేసరికి నీ ఇష్టం ఇక్కడే ఉండు అన్నట్టుగా చూసి అతడి ముందు నుండి లేచి ఆమె జరిగింది ఆ కదలడంలో ఆమె పొడవాటి జడ ముందుకు కదిలి ఎత్తుగా పొంగులు వారుతో అన్న మీద హుందాగా నిలిచింది తాను తెచ్చుకున్న పల్సటి ట్రైపాడ్ చేతిలోకి తీసుకుని పది గజాలు కూడా నడవలేదు ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు జాకెట్స్లో ఉండి ఆమెకి అడ్డంగా వచ్చి నిలబడ్డారు అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆమె ఆమె ముందుకు నడవడానికి వాళ్ళ పక్క నుండి దారి చేసుకుని కదలబోతే వాళ్ళు మళ్ళీ అడ్డంగా నిలబడ్డారు అప్రయత్నంగా ఆమె రెండు అడుగులు వెనక్కి వేసింది వాళ్ళు ముందుకు కదలారు అలా ఆమె వెనక్కి వాళ్ళు ముందుకి నడవడంలో దిశ మారి ఆమెకి వాళ్ళ వెనుక వైపు బండరాయి కింద కూర్చున్న మోగవాడు కనిపిస్తున్నాడు అంతలో ముందున్న ఇద్దరిలో ఒకడు చటుకుని ఆమె చేయబట్టుకున్నాడు రెండో వాడు ఆ విజయానికి నవ్వుతూ అరచేతిలో ఏదో అరగ తీసుకుని నోట్లు వేసుకుంటున్నాడు ఆమె తన చేతిని గుంజుకుంది దానితో తామర తూడులా మెరుస్తున్న ఆమె చేయి వాడి ఉక్కు చేతిలో మరింత బిగుసుకుంది లేత ఆకుని కబలించడానికి వచ్చిన తుపాను గాలిలా చూస్తున్నారు వాళ్ళు నిస్సహాయంగా ఏం చేయడానికి తోచక దూరంగా రాయి పక్కన కూర్చున్న మనిషి వైపు చూడబోయి ఆ లిప్త కాలంలో మతిపోయినట్టు నిలబడిపోయింది మరి కాస్త వెలుగుంటే ఆ భావాన్ని వాళ్ళిద్దరూ గమనించేవారే దూరంగా కూర్చున్న యువకుడు అప్పటివరకు మెంటల్లీ రిటార్టెడ్ అనుకున్నవాడు చేతిలోకి ఒక రాయిని తీసుకుని లేచి నిలబడ్డాడు ఆమె గింజుకోవడం ఆగేసరికి చేయి పట్టుకున్నవాడు ఆమెను దగ్గరికి తీసుకుంటున్న సమయంలో వినిపించింది ఫట్ మన శబ్దం ఉలిక్కిపడి చూస్తే పక్కవాడు నేల మీదకి పడిపోవడం కనిపించింది అసంకల్పితంగా ఆమె చేతిని వదిలేసి వెనక్కి కదిలి చూస్తే చేతిలో రాయితో అతడు నిశ్చలంగా చూస్తూ కనిపించాడు రక్తంతో రాయి ఎర్రగా కనిపిస్తోంది ఒక మనిషిని చనిపోయేంత బలంగా కొట్టి ఎలాంటి భావము లేకుండా అతడలా నిశ్చలంగా చూస్తుండేసరికి రెండో వాడికి సన్నటి వణుకు ప్రారంభమైంది భావం కంటే భావరాహిత్యమే మనిషిని భయపెడుతుందన్న నిజం అతడికి తెలియదు ఆ మరుక్షణం అతడు అక్కడి నుండి ఒక్కసారిగా పరుగుదేశాడు కింద పడినవాడి వైపు చూస్తూ ఆమె చచ్చిపోయాడేమో అంది తనలో తాను అనుకుంటున్నట్టుగా అయితే నష్టం ఏంటి అన్నాడు అతను స్థిరంగా ఆమె తలెత్తి మొదటిసారి అతడి వైపు విచిత్రంగా చూసింది అప్పుడు కనిపించింది అతడి కళ్ళ వెనుక దాగి ఉన్న క్రౌర్యం అయితే ఆమె పట్టించుకునేది కాదు కానీ ఆ క్రౌర్యం వెనుక అంతుబట్టని దుఃఖం చేరాడుతుండడం ఆమెని క్షణంపాటు కదిలించింది నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం కటువుగా ఆ మాటలు గరుకుగా ఉండి గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది ఆమెకి ఏంటి అంది ఇలాంటి వాడు చచ్చిపోతే వచ్చే నష్టం ఏంటి అతడేమిటి అన్నది క్రమంగా ప్రశ్నలా తయారవుతోంది ఆమెకి మాట్లాడినంతసేపు మాట్లాడలేదనుకుంది మాట్లాడితే మామూలుగా మాట్లాడేమిటి అనిపిస్తోంది నష్టమేమీ లేదు అంది సర్ది చెప్తున్నట్టుగా సరే నువ్వు వెళ్ళు ఆ మాటల్లోని ఆజ్ఞకి అసంకల్పితంగా కదలబోయి నువ్వు రావా అని అడిగింది అతడు మాట్లాడలేదు ఆమెనే మళ్ళీ నువ్వు టూరిస్ట్వా అంది తెలియదు ఆ మాట ఆమెలో ఆసక్తిని రేపింది అంతవరకు అతడంటే ఉన్న కొద్దో గొప్పో భయం పోయి అతడికి దగ్గరగా వచ్చి నిలబడి అతడి ముఖంలోకి చూస్తూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంది అతడు మాట్లాడలేదు పోనీ నాతో వస్తావా అంది అలా అనడంలో తాను వెళ్ళాక అతడికి ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందన్న భయం ఉంది దానికి పరోక్షంగా తానే కారణమన్న ఫీలింగు ఉంది అతడి నెలగూ రానంటాడు అలా అనే లోపు నిన్ను తీసుకువెళ్తానంటున్నది మామూలు చోటుకు కాదు నీ మనసుకు ప్రశాంతత కలిగించే ప్రదేశం అందామే ఆ మాటలకు క్షణం క్షణంపాటు ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె కళ్ళలో అదే అమ్మదనం స్వయం ప్రకాశంలా మెరుస్తున్న ఆ పచ్చని ముఖంలో అదే లాలిత్యం ఆమెకు తెలుసు అతడికి కాదనడు ఆమె ముందుకు నడిచి కిందకి దారితీసింది అతడు అనుసరించాడు కింద గుహల దగ్గరికి వెళ్ళేసరికి దూరంగా బస్సు ఆగి ఉంది దాని మీద గ్రీన్ వ్యాలీ కాలేజ్ బస్ అన్న అక్షరాలు మెరుస్తున్నాయి పక్కనున్న గుహ మీద నుండి లోయలోకి జారుతున్న జల చేస్తున్న శబ్దం తప్ప నిశ్శబ్దంగా ఉంది దూరంగా విదేశీ టూరిస్టులు వాళ్ల వాళ్ల బస్సులు చేరుకుంటుంటే కోతిమూక లాంటి కుర్రాళ్ళు గేలు చేస్తూ ఏడిపిస్తున్నారు అంతలో కాలేజ్ బస్సులోని అమ్మాయిలు ఆమెను గుర్తించినట్టున్నారు ఒక్కసారిగా బిలబిలమంటూ దిగి ఆమె చుట్టూ మూగారు ఓహ్ ఎక్కడికి పోయేవి అప్పటి నుండి అంటోంది వందననే అమ్మాయి నీ కోసం వెయిటింగ్ అంటోంది మరో అమ్మాయి అందులో ఏ ఒక్కరికి ఆమె సమాధానం చెప్పలేదు నడవండి అని వెందిరిగి రా అంది అతడితో అప్పుడు చూశారు వాళ్ళంతా అతడి వైపు అందంగా అంతకు మించి అమాయకంగా కనిపిస్తున్న అతడి మించి దృష్టి మరల్చుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది తర్వాత వాళ్ళ బస్సు ఎల్లోరా గుహల నుండి ముందుకు గ్రీన్ వ్యాలీ వైపు కదిలింది వాళ్ళ సంభాషణలో అతడికి తెలిసింది ఆమె పేరు అవని అని అవని ఆ పేరెందుకో శతాబ్దాల క్రితం పారేసుకున్న జ్ఞాపకంలా అనిపిస్తూ ఉంటే ఆమె బ్యాగ్లోంచి షాల్ తీసి అతడికిచ్చింది అతడు క్షణం పాటు ఆమె వైపు చూశాడు ఆ క్షణంలో అతడి కన్ రెప్పల కింద హోరెత్తిన సముద్రాన్ని గుర్తించేలోగా అతడు తలదిప్పుకున్నాడు ఆదరంతో ఒక మనిషి తాను కప్పుకోవడానికి షాల్ ఇవ్వడం ఆ భావ చాలనానికి అతడు తట్టుకోలేకపోతున్నాడు గత స్మృతులు వర్తమానాన్ని వైరూప్యపరుస్తూ ఉంటే అంతర్వితర్కానికి అతడి శరీరంలోని ప్రతి అణువు ఉపతప్తమైపోతోంది అవును జ్ఞాపకం ఎప్పుడూ విషాదాన్ని వెంటేసుకునే వస్తుంది జీవితాన్ని శాసించడానికి విషాదం ఎప్పుడూ రాత్రిలా పొంచే ఉంటుంది విషాదం ఒక ఎడతెగని రాత్రి గాయం ఎడారి కప్పిన ధాత్రి విషాదం ఒక ఎడతెగని రాత్రి గాయం ఎడారి కప్పిన ధాత్రి జ్ఞాపకం వెదురు గొంగులోని గాలి మడత స్వప్నం ఏడు రంగుల కాగితం పడవ జీవితం క్షణాల్ని రాలుస్తుంది శతాబ్దాలని రాలుస్తుంది కాలం అగ్ని తేగలై సాగుతుంది గతం గాయాల ముద్రలై ఛిద్రమైన స్వప్నములా వర్తమానమై ఆగుతుంది అప్పటిక ఏమీ మిగలదు జీవితంలోంచి అబద్ధాన్ని తీసేసినట్టు ఏమీ మిగలదు ఏమీ మిగలదు